tenses. What is a tense? A tense is nothing but it is an indication to the time of an event or action. Ante oka action jarigindi, edaina sanghatana jarigindi, adi present ga jariginda, past ga jariginda, future ga jariginda, ante ippudu jarugutunda, jarigipoyinda, jaragabothunda ani mood inti gurinchi manaku telusukodame tenses. Ippudu oka action undi, example, I am eating apple ante akkada tintunnanu ani cheptunnaru. అంటే అది ఇప్పుడు జరిగే విషయం. తినేశాను అని కూడా చెప్తారు, తినబోతున్నాను అని కూడా చెప్తాం. అంటే ఒక సంఘటన, ఒక యాక్షన్ అనేది ఇట్ విల్ బీ ఇన్ త్రీ ఫార్మ్స్, దట్ ఈస్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ మీన్స్ ఇట్ షోస్ ఆల్ ప్రెజెంట్ యాక్షన్స్, అంటే ప్రెజెంట్గా వర్తమాన కాలంలో జరిగే యాక్షన్స్ అన్ని ప్రెజెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్ రిప్రజెంట్స్ ఆల్ ది కంప్లీటెడ్ యాక్షన్స్, మీన్స్ విచ్ ఆర్ కంప్లీటెడ్, జరిగిపోయినవి అన్నమాట. ఫ్యూచర్ టెన్స్ షోస్ ది యాక్షన్స్ గోయింగ్ టు బి డన్, జరగబోయే యాక్షన్స్, అంటే ఇవి ఇంకా జరగలేదు, జరగబోయే యాక్షన్స్ గురించి చెప్పడం. ఓకే, సో దీస్ ఆర్ ది త్రీ టెన్సెస్, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ఈచ్ వన్ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇన్ టు ఫోర్ టైప్స్, అంటే ప్రజెంట్ని 4గా, పాస్ట్ని 4, ఫ్యూచర్ని 4, అలా 4గా డివైడ్ చేశారు. సో ఇన్ ఎ సింపుల్ వే ఇఫ్ యు సీ, దే ఆర్ డివైడెడ్ ఇన్ టు సింపుల్ కంటిన్యూయస్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ప్రజెంట్ టెన్స్ తీసుకుంటే సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూయస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. సో ఇలాగే పాస్ట్ కూడా సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఫ్యూచర్ టెన్స్ తీసుకుంటే సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. సో నేను ఇక్కడ ఎందుకు ఇండివిజువల్గా రాయకుండా సేమ్ ఒకేసారి రాశాను అంటే, ది వే ఆఫ్ దేర్ యాక్షన్ విల్ బీ సిమిలర్, అంటే వీటి యొక్క స్ట్రక్చర్స్ కానీ సిమిలర్గా ఉంటాయి. ఇవి త్రీ వేరే టెన్సెస్ అయినా కూడా వాటిలో కాస్త సిమిలారిటీ ఉంటుంది, ఆ సిమిలారిటీ ఏంటో చూపించడానికి. సో ఒక్కొక్కటి మనం 4గా చూసుకుంటే అమ్మో 4 అంటే 12 టెన్సెస్ ఉన్నాయా, 12 నేర్చుకోవాలా అని భయం వేస్తుంది. కానీ ఏం భయపడాల్సింది లేదు, ఎందుకంటే ప్రతిదీ ఈ 4గా డివైడ్ అయి ఉంటుంది. సో వీటి మధ్య రిలేషన్స్ మనకు తెలిసాయి అనుకోండి, జస్ట్ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ గురించి చూసుకుంటే సరిపోతుంది, ఇట్ విల్ బీ వెరీ ఈజీ. ఓకే, సో సింపుల్ చూసుకుంటే సింపుల్ టెన్స్ ఈ మూడు టెన్సెస్లో ఎలా ఉంటుంది, సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే, పేరుకు తగ్గట్టే సింపుల్ టెన్స్ ఈజ్ వెరీ సింపుల్, చాలా సింపుల్గా ఉంటుంది. ఇన్ సింపుల్ టెన్స్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, అంతే. సబ్జెక్ట్ ఏంటో తెలుసు కదా, ద డూయర్, అంటే అక్కడ ఎవరైతే ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతుంటామో దట్ ఈస్ ద సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ మీన్స్ ఈ సబ్జెక్ట్ ఏదైతే చేస్తున్నారో, దేన్ని చేస్తున్నారో అవంతా కూడా, అంటే దేని గురించి అయితే ఈ సబ్జెక్ట్ మాట్లాడుతుందో దట్ ఈస్ ఆబ్జెక్ట్. వర్బ్ మీన్స్ ది యాక్షన్. ఓకే, సో ఇఫ్ యూ సీ టెన్సెస్, టెన్సెస్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనేది ఏంటి అంటే వర్బ్. వర్బ్ లేకుండా ఏ యాక్షన్ అనేది ఉండదు. ఈ వర్బ్ ఒక డిఫరెంట్ ఫార్మ్స్ వల్లే మనకు ఈ త్రీ టెన్సెస్ అనేవి ఫామ్ అయ్యాయి. దే ఆర్ V1, V2, V3. V1 అంటే ప్రజెంట్ ఫామ్, V2 పాస్ట్ ఫామ్ అండ్ V3 వచ్చేసి పాస్ట్ పార్టిసిపల్ అనేసి అంటారు. ఓకే, అండ్ ఇంకొకటి కూడా ఉంది V4. V4 మీన్స్ ప్రజెంట్ పార్టిసిపల్ హియర్. V4ని మనం ing ఫామ్ అని కూడా అనుకుంటాం. సో అందుకే ఇది పెద్ద కష్టమేం కాదు, V1కి ing పెట్టేస్తే V4. సో ఇది తెలియకపోయినా కూడా ఈ త్రీ అనేవి కంపల్సరీ మనకు తెలియాల్సిన విషయాలు. ఈ యొక్క హియర్ వాట్ ఎవర్ ద వర్బ్ ఇస్ దేర్, ద వర్బ్ డూస్ ఆల్ ద మిరాకిల్ హియర్. ఈ టెన్సెస్లో మెయిన్ పాత్ర ఎవరిది అంటే వర్బ్దే. వర్బ్ వల్లే మనము టెన్సెస్ యొక్క డిఫరెన్షియేషన్ చేసుకుంటాం. ఓకే, సో మనం మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ప్రజెంట్ టెన్స్ సింపుల్లో ఎలా ఉంటుంది, పాస్ట్లో ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూసుకుంటే, నేను చెప్పాను కదా సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటాయి. ఇందులో కూడా అంతే, ఇందులో కూడా అంతే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ జస్ట్ విల్, షాల్ మాత్రమే యాడ్ అవుతాయి. ఫ్యూచర్ సిమిలర్ దేనికి ఉంటుందంటే ప్రజెంట్కి సిమిలర్గా ఉంటుంది, జస్ట్ విల్, షాల్ అనేది అడిషనల్గా ఉంటుంది. ఇక మనకు మిగిలింది ఏంటి, ఇవి రెండింటి గురించే తెలుసుకోవాలి కదా. సో ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఉంటుంది, అంటే V1 ఉంటుంది. ఓకే, ప్రజెంట్ టెన్స్లో V1 అనేది మనం ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేసుకుంటాం. పాస్ట్ టెన్స్లో V2 యూజ్ చేసుకుంటాం. ఎక్కడ పాస్ట్ టెన్స్లో V2. ఈ V1, V2, V3 ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ అనేది V1, V2 ఏంటి అంటే ఎయిట్, V3 వచ్చేసి ఈటెన్. సో దీస్ ఆర్ ద త్రీ ఫార్మ్స్ ఆఫ్ ది వర్బ్, ఈట్, ఎయిట్, ఈటెన్.
ఇప్పుడు మనం ఈ సింపుల్ ప్రజెంట్ చూసుకుంటే ఏమనంటాం, ఐ ఈట్ అన్ యాపిల్. ఓకే, ఐ ఈట్ ఐ సబ్జెక్ట్, ఈట్ ఆబ్జెక్ట్ వచ్చి అన్ యాపిల్. ఓకే, ఐ ఈట్ అన్ యాపిల్ అని మనం చెప్పుకున్నాం. అదే సేమ్ స్ట్రక్చర్తో మనం పాస్ట్లో చెప్పుకుంటే ఐ ఏట్ అన్ యాపిల్, అర్థమైందా? ఐ ఏట్ అన్ యాపిల్. అదే ఇక్కడైతే ఐ ఈట్ అన్ యాపిల్. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఫ్యూచర్లో ఏమనుకుంటాం? చాలా సింపుల్, ఐ విల్ ఈట్ అన్ యాపిల్. ఓకే, సో దిస్ ఇస్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. ఓకే, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ సింపుల్ ఎలా ఉంటుందో అర్థమైంది కదా. నేను అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ క్లియర్, బట్ జస్ట్ హియర్ ఇంట్రొడక్షన్ అనమాట మీకు క్లియర్గా అర్థం అవడానికి. సో ఈ మూడు చాలా సింపుల్గా ఉంటాయి. అన్నిట్లో సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్టే ఉంటుంది సింపుల్ టెన్స్లో. అండ్ హియర్ ఇంకొక విషయం మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఫ్యూచర్ టెన్స్లో విల్ ఆర్ షాల్ విల్ బి యాడెడ్, అంతే. అండ్ ఇట్ విల్ బి సిమిలర్ టు ది ప్రజెంట్ టెన్స్. అండ్ హియర్ ఐ హావ్ ఆల్రెడీ షోన్ యూ ది ఎగ్జాంపుల్స్. ఐ ఈట్ అన్ యాపిల్ ఇక్కడ రాసి చూపిస్తాను. ఐ ఈట్ అన్ యాపిల్ ఇదేంటి? ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్. ఐ ఏట్ అన్ యాపిల్ ఇదేంటి? సింపుల్ పాస్ట్. ఐ విల్ ఈట్ అన్ యాపిల్, సో అప్పుడు ఏమవుతుంది? ఫ్యూచర్ టెన్స్. సో దిస్ ఈస్ అబౌట్ ది సింపుల్ ప్రజెంట్. ఇన్ ద సేమ్ వే కంటిన్యూస్ కూడా అన్నిట్లో సిమిలర్గా ఉంటుంది, అంటే వాటి స్ట్రక్చర్స్ సిమిలర్గానే ఉంటాయి. కంటిన్యూస్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఐఎన్జీ ఫామ్. ఇక్కడ వర్బ్ ఎలా ఉంటుంది అన్నాను, ప్రజెంట్ అయితే వి వన్, పాస్ట్ అయితే వి టూ అని ఉంటుంది అని చెప్పాను కదా. అదే ఒకవేళ కంటిన్యూస్లో అనుకోండి, వర్బ్ విల్ బీ ఇన్ ఐఎన్జీ ఇంగ్ ఫామ్, అంటే అక్కడ ఈట్ ఉంది, ఈట్ ఏమవుతుంది? ఈటింగ్ అని అయిపోతుంది. ఓకే, అది అన్నిట్లో, ప్రజెంట్ అయినా పాస్ట్ అయినా ఫ్యూచర్ అయినా ఏదైనా కూడా అన్నిట్లో ఈట్ ఏమవుతుంది? ఈటింగ్. సో కంటిన్యూస్ మీకు ఎక్కడ కనిపించినా గుర్తుపెట్టుకోండి, వర్బ్ విల్ బీ ఆల్వేస్ ఇన్ ఇంగ్ ఫామ్. ఇది ఇంకా మీకు మొత్తం ఫిక్స్ అయిపోవాలి, బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోండి. కంటిన్యూస్ మీన్స్ నథింగ్ బట్ ఇంగ్ ఫామ్ ఉంటుంది, అంటే అది ప్రజెంట్ కానీ పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ ఏ టెన్స్ అయినా కానివ్వండి, ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఇట్ విల్ బీ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఇంగ్ ఫామ్. అంటే బీయింగ్ అంటే ఈటింగ్, ప్లేయింగ్, సిట్టింగ్, వాచింగ్, రైటింగ్, రీడింగ్, ఇలా అన్ని ఇంగ్ ఫామ్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మీన్స్ హియర్ ద వర్బ్ విల్ బీ ఆల్వేస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ వి త్రీ. అంటే ఈట్ ఉందనుకోండి, ఈట్, ఏట్, ఈటెన్ కదా. సో ఈటెన్ మనం ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్లో యూస్ చేసుకుంటాం. మనం ఇంకొక విషయం పర్ఫెక్ట్ టెన్స్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ది ఆక్సిలరీ వర్బ్స్ హ్యాస్, హ్యావ్, హ్యాడ్ మాత్రమే మనం ఇక్కడ యూస్ చేస్తాం. హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ఉండి వి త్రీ ఫామ్ కనిపించింది అంటే అది పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, దాంట్లో మనం ప్రజెంట్ పాస్ట్ అనేది తర్వాత చూసుకోవచ్చు, కానీ పర్ఫెక్ట్ అంటే అక్కడ ఏముంటుంది? ఖచ్చితంగా హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండి ఖచ్చితంగా వి త్రీ ఉంటుంది. ఇంకొకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వి త్రీ ఎక్కడ కనిపించినా కూడా అది పర్ఫెక్ట్ టెన్స్, కానీ దాని ముందు ఖచ్చితంగా హ్యాస్ ఆర్ హ్యావ్ ఆర్ హ్యాడ్ ఉంటేనే. ఓకే, దిస్ ఈస్ అబౌట్ పర్ఫెక్ట్ టెన్స్. అండ్ హీ సీ హియర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంట. పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసు, కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసు. పర్ఫెక్ట్ అంటే ఏమనుకున్నాం? హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ఉంటుంది, వి త్రీ ఉంటుంది కదా. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? హ్యాస్ కానీ, హ్యావ్ కానీ, హ్యాడ్ కానీ ఉండి వి త్రీ ఉంటుంది అని చెప్పుకున్నాం. కంటిన్యూస్లో ఏమని చెప్పుకున్నాము? ఐఎన్జీ ఫామ్ ఆఫ్ వర్బ్ మాత్రమే ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ ఇవి రెండింటి కాంబినేషన్ కదా, రెండు కలిపేశారు కాబట్టి ఏం చేశారంటే, ఇవి రెండింటికి దే హ్యావ్ జస్టిఫైడ్ బోత్, అంటే రెండింటిని జస్టిఫై ఏం చేశారంటే, సో పర్ఫెక్ట్ టెన్స్లో మనం కంపల్సరీ యూస్ చేసుకునే హ్యాస్, హ్యావ్, హ్యాడ్ని తీసుకుంటారు, కంటిన్యూస్ని కూడా జస్టిఫై చేయడానికి దానిలోనే ఇంగ్ ఫామ్ తీసుకుంటారు. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇవి రెండింటిని కలపడానికి మనకు మధ్యలో ఏమైనా కావాలి కదా. ఇప్పుడు రెండు ఉన్నాయి, వాటి రెండింటిని ఫిక్స్ చేయాలి అనుకున్నాం అనుకోండి, మధ్యలో గమ్ అయినా సిమెంట్ అయినా యూస్ చేస్తేనే కదా అవి ఫిక్స్ అవుతాయి. ఇవి రెండింటిని కలపడానికి కూడా మనకి ఇక్కడ ఒక చిన్న గమ్ యూస్ చేస్తాం, దట్ ఈస్ నథింగ్ బట్ బీన్. ఓకే, సో ఇవి రెండింటిని కలిపేయడానికి మనం యూస్ చేసే వర్డ్ ఏంటి? బీన్, బీఈఈఎన్. ఈ బీఈఈఎన్ అనే వర్డ్ వల్ల ఇవి రెండు మనం కలిపిస్తాం. ఇవి రెండు కలిపేటప్పుడు ఏమవుతుంది సెంటెన్స్లో? దీనికి దిస్ ఈజ్ జస్టిఫైడ్ బై యూసింగ్ హ్యాస్, హ్యావ్, హ్యాడ్, అండ్ ఫర్ కంటిన్యూస్ వి యూస్ వి ఇన్ ఫామ్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? వి త్రీ అనేది ఉండదు. సో వి విల్ రిమూవ్ ద వి త్రీ. సో ఇక్కడ వి త్రీ అనేది మనకి ఉండదు. ఓకే, ఇప్పుడు ఏమైంది? హ్యాస్, హ్యావ్, హ్యాడ్, బీ, బీయింగ్ ఫామ్. సో పర్ఫెక్ట్కి మ్యాచ్ అయింది, కంటిన్యూస్కి మ్యాచ్ అయింది, రెండింటిని మిక్స్ చేయడానికి బీన్ యూస్ చేసుకున్నాం. సో ఈ మోడల్స్లోనే ఉంటాయి ఈ మిగిలిన టెన్సెస్ అని. ఓకే, దిస్ ఇస్ ద జస్ట్ ఇంట్రొడక్షన్ అనమాట, మీకు సింపుల్గా అర్థమైపోయేలా. ఇక్కడ మీకు అర్థమైపోతే రిమైనింగ్ చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇంకొన్ని చిన్న చిన్న టిప్స్ చూపిస్తాను. సో ప్రజెంట్ టెన్స్లో మనం ఏమేమి యూస్ చేస్తామంటే,
ఈస్ యామ్ ఆర్ వి విల్ యూస్ ఫర్ సింపుల్ టెన్స్ అండ్ కంటిన్యూస్ టెన్స్. అరే సింపుల్ టెన్స్లో వి వన్నే అన్నారు కదా, మరి ఈ ఈస్ యామ్ ఆర్ ఎందుకు వచ్చాయి, దీస్ ఆర్ ఆక్సిలరీ వర్బ్స్ కదా అని మీరు అనుకోవచ్చు. బట్ సమ్ టైమ్స్ ఆక్సిలరీ వర్బ్స్ ఆల్సో వర్క్స్ యాజ్ మెయిన్ వర్బ్స్, అంటే వీటిని కూడా మనం మెయిన్ వర్బ్స్ లాగా యూస్ చేస్తాము. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ కదా, సో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ప్లేస్లో మనం ఈస్ యామ్ ఆర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఐ యామ్ ఏ డాక్టర్. చూసారా, ఐ సబ్జెక్ట్, యామ్ వర్బ్, డాక్టర్ ఆబ్జెక్ట్. ఓకే, అర్థమైంది కదా. సో ఇన్ దిస్ సిచ్యువేషన్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని కొన్ని ప్లేస్ టైమ్స్లో మనం ఏం చేస్తామంటే ఆక్సిలరీ వర్బ్స్ విల్ బీ యూస్డ్, నో అదర్ మెయిన్ వర్బ్ విల్ బీ యూస్డ్, అలాంటి టైంలో యూస్ చేస్తాం. కాబట్టి ఇవి సింపుల్లో యూస్ చేస్తాం. అండ్ కంటిన్యూస్ టెన్సెస్, అంటే మనకు కంటిన్యూస్ టెన్స్ ఉంది కదా, వాటిలో ఈ సామాన్ని యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ సీ హ్యాస్ హ్యావ్, వీటిని పర్ఫెక్ట్ టెన్స్లో యూస్ చేస్తాం. అండ్ డూ డస్ వీ విల్ యూస్ ఇన్ సింపుల్ టెన్స్. సో సింపుల్ టెన్స్లో మనం డూ డస్ని క్వశ్చన్ చేయడాని కోసమే యూస్ చేస్తాం, ఇంకా వేరే వాటికి యూస్ చేయం. ఓకే, సో ప్రజెంట్ టెన్స్లో ఇవి మాత్రమే యూస్ చేస్తాము, ఇవన్నీ మనకు ప్రజెంట్ టెన్స్లో వస్తాయి. నెక్స్ట్ ఇఫ్ యూ సీ పాస్ట్ టెన్స్, పాస్ట్ టెన్స్లో వాస్ వర్, ఈ వాస్ వేర్ ఏంటి, ఈస్ యామ్ ఆర్కి పాస్ట్ టెన్సే కదా, ఈస్ యామ్కి పాస్ట్ టెన్స్ వాస్, ఆర్కి వాస్, ఆర్కి వచ్చేసి వర్ పాస్ట్ టెన్స్, అంతేనా. ప్రజెంట్ పాస్ట్గా మారినప్పుడు ఈ ప్రజెంట్ ఆక్సిలరీ వర్బ్స్ పాస్ట్ ఫామ్ ఏంటి, వాస్, ఆర్ యొక్క పాస్ట్ ఫామ్ వచ్చి వర్, అంతే. వీటిని కూడా సేమ్ సింపుల్లోనూ కంటిన్యూస్లో యూస్ చేసుకుంటాం. హ్యాస్ హ్యావ్ ప్రజెంట్ ఫామ్ కదా, సో హ్యాడ్ అనేది వీటి యొక్క పాస్ట్ ఫామ్, డూ డస్ ప్రజెంట్ ఫామ్, డిడ్ అనేది పాస్ట్ ఫామ్. సో హ్యాస్ హ్యావ్ హ్యాడ్, ఇవి మూడింటిని పర్ఫెక్ట్ టెన్స్లో యూస్ చేస్తాం. ఈ సామ్ ఆర్ వాస్ వేర్ సింపుల్ అండ్ కంటిన్యూస్ టెన్స్లో యూస్ చేస్తాం. డూ డస్ డిడ్ వీటిని సింపుల్ టెన్స్లో యూస్ చేసుకుంటాము. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్, ఇఫ్ యూ సీ ఫ్యూచర్ టెన్స్ యూ విల్ హ్యావ్ విల్ అండ్ షాల్, విల్ కానీ షాల్ కానీ మనం యూస్ చేసుకుంటాము. దిస్ ఈస్ ఆల్వేస్ ఫాలోస్ ది ప్రజెంట్ టెన్స్, అండ్ ఇట్ ఈ టెన్స్ మొత్తం ప్రజెంట్ టెన్స్కి సిమిలర్గానే ఉంటుంది. ఓకే, యాజ్ ఇట్ సిమిలర్గా ఏమైతే యూస్ అవుతాయో, ఏమేమి యూస్ చేస్తామో మనం, వాటి అన్నింటిని మనం ఫ్యూచర్ టెన్స్లో యూస్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ఓవరాల్ ఇంట్రొడక్షన్. నౌ వి విల్ సీ ద ప్రజెంట్ టెన్స్. సో ఇఫ్ యూ సీ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఐ ఆల్రెడీ సెడ్ యూ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్, అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, లేదంటే సబ్జెక్ట్ ఈస్ యామ్ ఆర్ ఆర్ ఇవి మూడిట్లో ఏదో ఒకటి యూస్ చేసుకొని ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, జనరలీ వాట్ ఈస్ ఎ సింపుల్ ప్రజెంట్ టెన్స్ మీన్స్ ద టెన్స్ విచ్ షోస్ ది హ్యాబిచువల్ యాక్షన్స్, యూనివర్సల్ ట్రూత్స్, ఫ్యూచర్ ఈవెంట్స్, ప్రజెంట్ యాక్షన్స్ అండ్ స్టేట్ ఆఫ్ బీయింగ్. అంటే కొన్ని యూనివర్సల్ ట్రూత్స్, హ్యాబిచువల్ అంటే డైలీ చేసేవి, ఇలాంటి యాక్షన్స్ని మనం ఎప్పుడు సింపుల్ ప్రజెంట్లోనే రాస్తాము. మనం గుర్తుపెట్టుకోవాల్సిన నోట్ ఏంటి అంటే, ఇంకొకటి మీకు బాగా గుర్తుండాల్సిన విషయం, వి వన్ అనుకుందాం, అంటే ఏంటి, ఈట్. ఓకే, మనం తీసుకున్న జనరల్ ఎగ్జాంపుల్ ఈట్ కదా, సో ఈట్ కూడా ప్లూరల్లో ఏమవుతుంది, ఈట్స్ అని అంటాం. ఈట్ ఈట్స్ ఎప్పుడు యూస్ చేస్తాం అంటే, వి వన్ సింగులర్ ఎప్పుడు యూస్ చేయాలి, వీట్ వన్ ప్లూరల్గా ఎప్పుడు యూస్ చేయాలి అంటే, ఒకళ్ళ థర్డ్ పర్సన్ అంటే హీ షీ ఇట్, లేదంటే నౌన్స్ ఉంటాయి కదా నేమ్స్ అన్నీ, అవి వీటిని యూస్ చేసినప్పుడు అక్కడ వచ్చిన వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ అని యూస్ చేయాలి. అంటే చిన్నగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి, ఐ ఈట్ అంటాం, హీ అయితే ఈట్స్ అంటాం, వి ఈట్, షీ ఈట్స్, సీత ఈట్స్. ఓకే, అర్థమైందా. సో వెన్ ఎవర్ యూ యూస్ దిస్, ఇవి ప్లూరల్ ఫామ్స్ అనమాట, ఐ ఐ ఇస్ ఆల్వేస్ ఎక్సెప్షన్, ఐకి ఎప్పుడూ కూడా ప్లూరల్ ఫామ్స్లోనే వర్తిస్తూ ఉంటుంది. బట్ ఓన్లీ ద థర్డ్ పర్సన్ అనమాట, థర్డ్ పర్సన్ ఎవరు, హీ షీ ఇట్టి ఉంటాయి కదా, వాటికి మాత్రమే మనం ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ మనం యూస్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ వన్ యూ షుడ్ నో, దిస్ వెరీ ఇంపార్టెంట్ నోట్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, సబ్జెక్ట్ ఐ, వర్బ్ గో, ఆబ్జెక్ట్ టు స్కూల్, ఐ గో టు స్కూల్, డైలీ చేసే యాక్షనే కదా. వి సబ్జెక్ట్ వాచ్, వి వన్ టీవీ, వి వాచ్ టీవీ, ఎప్పుడు రెగ్యులర్లీ అంటే రెగ్యులర్గా డైలీ చేసే యాక్షన్స్ కూడా సింపుల్ ప్రజెంట్. ద కౌ ఈట్స్ గ్రాస్, ఇది అందరికీ తెలిసిన విషయమే, కౌ ఎప్పుడైనా కూడా గ్రాసే తింటుంది, సో దిస్ ఇస్ ఎ జనరల్ ట్రూత్. హనీ ఈస్ వెరీ స్వీట్, అందరికీ తెలిసిన విషయం, దిస్ ఇస్ ఆల్సో ఏ యూనివర్సల్ ట్రూత్, ఎక్కడైనా హనీ స్వీట్గానే ఉంటుంది. ఐఎమ్ ఏ డాక్టర్, ఓకే, సబ్జెక్ట్ యామ్, ఇక్కడ యామ్ని మనం దేనికి కౌంట్ చేసుకుంటున్నాం, వర్బ్, ఏ డాక్టర్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ దేర్ ఆర్ సమ్ కీవర్డ్స్, కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, లైక్ యూజువల్లీ, ఆల్వేస్, ఎవ్రీడే, ఆఫెన్,
రెగ్యులర్లీ డైలీ ఇన్ ద మార్నింగ్ ఇన్ ద ఈవినింగ్ వన్స్ ఇన్ ఏ వీక్ ట్వైస్ ఇన్ ఏ వీక్ సో ఇలాంటి వర్డ్స్ ఎక్కడ దీస్ ఆర్ ది కీ వర్డ్స్ వెన్ ఎవర్ యూ సీ దీస్ వర్డ్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఆల్రెడీ సెడ్ డూ ఆర్ డస్ని కూడా మనం ఎక్కడ యూస్ చేస్తాము సింపుల్ ప్రెజెంట్లోనే యూస్ చేస్తాం ఎప్పుడు అంటే క్వశ్చన్స్ చేసినప్పుడు క్వశ్చన్స్ చేస్తే ఏమంటాం దాన్ని ఇంటరోగేటివ్ ఫామ్ అంటాం అలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసినప్పుడు డూ డస్ యూజ్ చేస్తాం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన నోట్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రాసినటువంటి సెంటెన్స్లో వర్బ్ ప్లూరల్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ హీ ఈట్స్ బనానా అని ఉంది ఓకే ఇక్కడ ఎలా ఉంది ప్లూరల్ ఫామ్ ఉంది కానీ వెన్ ఎవర్ యూ యూజ్ టూ ఆర్ డస్ ఫార్మ్స్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ దట్ ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ విల్ బికమ్ సింగులర్ అంటే ఇప్పుడు దీన్ని నేను క్వశ్చన్లా రాశాను అనుకోండి అండ్ డూ ఎప్పుడు యూజ్ చేస్తాం డస్ ఎప్పుడు యూజ్ చేస్తాం డూ వి యూసెస్ ఫర్ ఐ అండ్ ఆల్ ప్లూరల్స్ అండ్ డస్ ఈస్ యూజ్డ్ ఫర్ ఆల్ థర్డ్ పర్సన్ అన్నమాట ఓకే థర్డ్ పర్సన్ అంటే ఏంటి హీ షీ ఇట్ అండ్ ఆల్ నౌన్స్ ఓకే నౌన్స్కి మనం ఈ థర్డ్ పర్సన్ని డస్ని యూజ్ చేస్తాం ఇక్కడ హీ ఉంది హీ అంటే ఏంటి థర్డ్ పర్సన్ కదా సో డస్ కాబట్టి డస్ హీ ఈట్ బనానా క్వశ్చన్ మార్క్ చూసారా హీ ఈట్స్ బనానా అన్నామా ఇక్కడ ఏమైంది ఈట్ అయిపోయింది అండ్ ఇంకొకటి మీరు చిన్న ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఎస్ కాస్త ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది అనుకోండి చాలా సింపుల్ ఓకే డస్ హీ ఈట్ బనానా సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఫామ్ ఇక్కడ మీరు ఒకవేళ డూ హీ ఈట్స్ బనానా అంటే కూడా రాంగ్ అండ్ డస్ హీ ఈట్స్ బనానా అన్నా కూడా రాంగ్ డస్ హీ ఈట్ బనానా ఈజ్ ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ సెంటెన్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం ఇందాకేముంది ఐ గో టు స్కూల్ ఉంది ఇట్ బికమ్స్ డూ ఐ గో టు స్కూల్ ఐ ఈస్ యూజ్డ్ అంటే ఇక్కడ ఐకి మనం ఏం చూస్ చేస్తాం డూ సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది డూ వీ వాచ్ టీవీ రెగ్యులర్లీ డస్ ద కౌ కౌ అంటే తెలుసు కదా మనకు ఇట్ ఈస్ ఏ నౌన్ సో డస్ ద కౌ ఇక్కడ చూడండి ఈట్స్ గ్రాస్ ఉంది ఈట్స్ గ్రాస్ బికమ్స్ ఈట్ గ్రాస్ డస్ ద బాయ్ డ్రింక్ మిల్క్ ఇన్ ద మార్నింగ్ అదే ఒకరు మీరు డస్ తీసేసారనుకోండి అప్పుడు జనరల్ నార్మల్ ఫామ్లో ఏమవుతుంది ద బాయ్ డ్రింక్స్ మిల్క్ ఇన్ ద మార్నింగ్ అని అనుకుంటాం ఓకే ఇక్కడ ఎస్ని యాడ్ చేస్తాం కానీ ఇక్కడ డస్ వచ్చింది కాబట్టి డస్ ద బాయ్ డ్రింక్ మిల్క్ ఇన్ ద మార్నింగ్ నెక్స్ట్ ఐఎమ్ ఏ డాక్టర్ అంటే క్వశ్చన్లో ఏమవుతుంది యామ్ ఐ ఏ డాక్టర్ ఓకే సో ఈ డూ డస్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఓన్లీ వెన్ ద వర్బ్ ఈస్ ద మెయిన్ వర్బ్ అంటే అక్కడ ఆక్సిలరీ కాదు ఇది ఆక్సిలరీ ఫామ్ కదా ఆక్సిలరీ వర్బ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్లీ వీ కెన్ యూస్ ఆక్సిలరీ వర్బ్స్ ఫర్ క్వశ్చనింగ్ వీటికి డూ డస్ అవసరం లేదు మెయిన్ వర్బ్స్ ఉన్నాయి కదా లైక్ ఈట్ డ్రింక్ వాచ్ ఇలాంటి వాటికి మాత్రమే డూ అండ్ డస్ మనం యూస్ చేస్తాం ఓకే దిస్ ఇస్ అబౌట్ ది సింపుల్ ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సో నథింగ్ బట్ దిస్ ఈజ్ అన్ యాక్షన్ గోయింగ్ ఆన్ అట్ ప్రజెంట్ ఏవైతే యాక్షన్స్ ప్రజెంట్ జరుగుతున్నాయో వాటిని మనం వీ కాల్ ఇట్ యాజ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సో హియర్ ఐ ఆల్రెడీ సెడ్ వర్బ్ విల్ బీ ఇన్ ఇంగ్ ఫామ్ వి ఇంగ్ ఫామ్ సబ్జెక్ట్ ఉంది ఆబ్జెక్ట్ ఉంది సో వి ఇంగ్ ఫామ్ ఉంది ఇక్కడ వి వన్ ఉండ ఇక్కడ ఇది లేకుండా సబ్జెక్ట్ వి వన్ ఆబ్జెక్ట్ ఉంటే ఏమవుతుంది సింపుల్ ప్రజెంట్ ఇక్కడ మనకి వి ఇన్ఫామ్ అయింది వి ఇన్ఫామ్ అయ్యేసరికి మనం ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నాం ఈస్ యామ్ ఆర్ అనే ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ని మనం ఇక్కడ యూస్ చేసుకుంటున్నాం ఓకే యాక్చువల్గా ఇవి ఎప్పుడు ఎక్కడ యూస్ చేయాలి అంటే ఐకి యామ్ యూస్ చేస్తాం ఈ యామ్ ఓన్లీ ఫర్ ఐ హీ షీ ఇట్ ఉంటాయి కదా అంటే థర్డ్ పర్సన్లో ఉన్న వాటికి నౌన్స్కి ఈస్ యూస్ చేస్తాం వి యూ దే అంటే ప్లూరల్ ఫామ్స్కి ఆర్ యూస్ చేస్తాం ఓకే నెక్స్ట్ ఇఫ్ ఇస్ ఈ ఎగ్జాంపుల్ ఐ ఐకి ఏమొస్తుంది ఎప్పుడైనా యామే వస్తుంది ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్ ప్లేకి ఇంగ్ ఫామ్ వచ్చి ప్లేయింగ్ ఆబ్జెక్ట్ వచ్చి క్రికెట్ ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్ నెక్స్ట్ హీ ఈస్ రైటింగ్ హోంవర్క్ సబ్జెక్ట్ ఆక్సిలరీ వర్బ్ వి ఇంగ్ ఫామ్ ఆబ్జెక్ట్ ఓకే వి ఆర్ చూసారా హీ అయితే ఈస్ వచ్చింది వి అయితే ఆర్ వచ్చింది ఎందుకంటే వి అంటే మోర్ దాన్ వన్ గోయింగ్ టు స్కూల్ రమేష్ ఈస్ డ్రింకింగ్ టీ చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్ అంటే చాలామంది చైల్డ్ అంటే ఒక్కరు సో చిల్డ్రన్ ఆర్ ఈటింగ్ ఐస్ క్రీమ్ అండ్ సమ్ మోర్ కీవర్డ్స్ ఆర్ హియర్ నౌ టుడే అట్ ప్రజెంట్ డోంట్ డిస్టర్బ్ లుక్ లిజన్ సీ హియర్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం వి విల్ యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే లుక్ సంబడీ ఈస్ క్రయింగ్ ఇన్ ద రూమ్ ఇట్ ఈస్ డ్రింకింగ్ మిల్క్ నౌ చూసారు ఇక్కడ నౌ ఉంది లుక్ అంటే చూడు ఎవరో ఏడుస్తున్నారు ఇట్ ఈస్ డ్రింకింగ్ మిల్క్ నౌ అంటే తాగుతుంది అని ఇప్పుడు గురించి చెప్తున్నారు అట్ ప్రజెంట్ వీఆర్ స్టేయింగ్ ఇన్ హోటల్ సో అట్ ప్రజెంట్ వీఆర్ స్టేయింగ్ ఇన్ ఏ హోటల్ డోంట్ డిస్టర్బ్ మీ ఐఆమ్ డూయింగ్
హోంవర్క్. సో ఇలాంటి వర్డ్స్ మీరు జనరల్గా యూస్ చేస్తుంటారు, నేను రాసుకుంటున్నాను నన్ను డిస్టర్బ్ చేయకు, అటు చూడు వాళ్ళు ఆడుకుంటున్నారు అనేసి జరిగే యాక్షన్స్ గురించి మనం చెప్తాం చూసారా. అలాంటి సిచ్యువేషన్స్లో వీ విల్ యూస్ ప్రజెంట్ కంటిన్యూస్. ఐఆమ్ గోయింగ్ టు స్కూల్ టుడే, ఓకే, అంటే ఎప్పుడు వెళ్ళిన వాళ్ళు, ఎప్పుడంటే ఇప్పుడు మన పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళంటే వాళ్ళు అంటే డైలీ చేయకుండా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు వెళ్తే ఏమంటారు, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ టుడే అని చెప్తారు. నెక్స్ట్ ఇఫ్ యూ సీ ప్రజెంట్ పర్ఫెక్ట్, an action which has completed just now, ante ipde just ipde aipoyina actions untai chusara, vaatini manam present perfect tense ani anukuntam. So ee present perfect tense ki keywords vachi just now, yet, so far, till now, already ane words ekkuga keywords. If we see here subject, nenu em cheppanu perfect unte kachithanga has have untundi ani cheppanu kada, has undi have undi. నెక్స్ట్ వర్బ్ విల్ బి వి త్రీ, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ చూసారా, వర్బ్ అయితే ఉంది కానీ వర్బ్ ఫామ్ వచ్చి ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వి త్రీ అండ్ హ్యాస్ ఆర్ హ్యావ్ ఈస్ యాడెడ్ హియర్. హ్యావ్ ఈస్ యూజ్డ్ ఫర్ ఐ వి యూ దే, ఓకే, ఐ వి యూ దే అంటే నథింగ్ బట్ అన్ని ప్లూరల్స్కి మాత్రమే మనం యూజ్ చేస్తాం. ఇక్కడ అన్ని సింగులర్స్కి మనం, సింగులర్స్ ఉంటాయి కదా వాటన్నిటికీ హ్యాస్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో హ్యావ్ ఇస్ యూజ్డ్ ఫర్ ఆల్ ప్లూరల్స్, హ్యాస్ ఇస్ యూజ్డ్ ఫర్ ఆల్ సింగులర్స్, ఐ అంటే ఫస్ట్ పర్సన్కి కూడా హ్యావ్నే యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ రీసెంట్లీ, హీ హ్యాస్ జస్ట్ గోన్ అవుట్, శిల్ప వాజ్ జస్ట్ నౌ బయ్యింగ్ ఎ న్యూ డ్రెస్, వి హ్యావ్ రిటర్న్ ఫ్రమ్ ఢిల్లీ, దే హ్యావ్ కమ్ హియర్ జస్ట్ నౌ. సో దీస్ ఆర్ ది కీవర్డ్స్, దిస్ ఈస్ అబౌట్ ది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ present perfect continuous tense, an action started at some time in the past and is still going on at present also, ante already start ayindi ippatiki kuda jarugutundi, alanti actions ni manam present perfect continuous anukuntam. So subject has or have been, verb ing form, object, chudani subject object common, has have vachi perfect lonchi has have use cheskunnam, continuous lonchi verb ing form, these two are joined using been. Subject has or have been, we inform plus object, okay, this is the structure of perfect continuous. Examples chusukunte, I have been learning English for 1 month, it has been raining for 1 hour, we have been living in this town since 2000, he has been preparing for the exam for 2 hours. ఓకే, సో ఇక్కడ మీకు ఈ ఫర్ సిన్స్ అనేవి కీవర్డ్స్, ఫర్ సిన్స్ దీస్ ఆర్ ది కీవర్డ్స్ అండ్ ఫర్ హౌ లాంగ్, హౌ మచ్, ఇలాంటి టైమ్స్ ఉంటాయి కదా, ఇవన్నింటిని మనం కీవర్డ్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎప్పుడు యూస్ చేస్తాము, సిన్స్ ఎప్పుడు యూస్ చేస్తాము, మీన్స్ ఫర్ షోస్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇక్కడ మనం ఏం చూపిస్తుంది, ఫర్ 1 hour, ఓకే, 1 day, ఇలా చూపిస్తుంది, అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంని చూపిస్తుంది. బట్ సిన్స్ షోస్ ద పాయింట్ ఆఫ్ టైం, పాయింట్ ఆఫ్ టైం మీన్స్ వాట్, చూడండి, సిన్స్ 2000, సిన్స్ 1987, ఇలా మనకు ఒక పాయింట్ ఆఫ్ టైంని చూపించేది సిన్స్. ఫోర్ షోస్ ది పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ది ప్రజెంట్ టెన్స్.